నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రరావు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. చంద్రరావు గారు, రమా కళ్యాణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఏచూరి చంద్రారావు గారి, శ్రీమతి రమా కళ్యాణి గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు చంద్రారావు గారికి, రమా కళ్యాణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఏం లేని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో అన్యూన్యంగా మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మరియు మీకు మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి రమా కళ్యాణి గారికి, చంద్రరావు గారికి, కృష్ణానంద్ గారికి, శశాంక గారికి, వివాహ గారికి, కృష్ణ రాజేంద్ర గారికి, శ్రావ్య గారికి, అక్షర గారికి, శ్రేష్ఠ గారికి దీర్ఘాయుష్ మహానుభవ ఆ దేవుడు దీవెనలతో పాటు 28 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే రమా కళ్యాణి గారికి, శశాంక గారికి, శ్రావ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, మరియు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, అలాగే దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుప నిండి అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి కళ్యాణి గారు, రమా కళ్యాణి గారు, చంద్రరావు గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే మడత కాజా, పాపడు, అలాగే రైసు, అలాగే చికెన్ కర్రీ, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. అడ్రస్లు అలా చూ